నీలాంబరి సాంగ్ లో కూడా ఉంది కదా బ్రో, నీలాంబరి కదా ఏ సాంగ్ బాధగా ఉంది బ్రో. కాజల్ తీసాడు కానీ సినిమా చాలా బాగుంది బ్రో, సినిమా నచ్చింది కానీ కాజలేదే బ్రో. కుర్రోలు కావాలి జిల్ జిల్ వేరిస్ కాజల్ వేరిస్ కాజల్. కామెడీగా ఉందా నీకు? కామెడీగా ఉందరా ఎర్రి పప్ప? అరే వెరీ బ్రూట్ కామెడీ చైకు కాజల్ కోసం బ్రో. ఏంటి బ్రో పెళ్ళైతే ఏంటి నటించకూడదా బ్రో? కాజల్ ఎవడైనా అంటే అంటే ఆడికి నేను ఏ అంటే ఆడికి నేను ఏ అంటే. చాలా బాగా చేశారు బ్రో యాక్టింగ్ బ్రో. దేవుడికి కడతాం ముడుపులు, ఎరగదీశారు యాక్టింగ్ తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు బ్రో. ఎంత తవ్వినా వస్తుంది ఎంటర్టైన్మెంట్ బావి, ఆయనే చిరంజీవి చిరంజీవి బ్రో. ఈరోజు నుంచి నడుస్తుంది ఆచార్య ఆవా, ఆల్ బికాస్ ఆఫ్ కొరటాల శివ. కొరటాల శివ బ్రో సంగీతం ఎంత బాగా చేస్తారు యాక్టింగ్ ఇద్దరు ఇద్దరు పాటో పోటీగా బ్రో. మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చేస్తారు యాక్టింగ్ ఇద్దరు కంపోజ్ చేస్తారు. సూపర్ బ్రో, కథ చాలా బాగుంది. సిద్ధ బ్రో చైనాలో ఉంటాడు లాఫింగ్ బుద్ధా, ఈ సినిమాలో ఉంటాడు మా సిద్ధ సిద్ధ బ్రో సిద్ధ. కానీ కొంచెం బ్రో రివీల్ చేయొద్దు, రామ్ చరణ్ అందరిని ఏడిపించేస్తాడు బ్రో. అలాంటి సీన్లు కొన్ని ఉంటాయి, గాఢంగా ఏడ్చేస్తారు ప్రతి ఒక్కరు. కాజల్ అంటే తెలుసు కదా బ్రో, కాజల్ అంటే హార్ట్లో ఒక ఇది ఎవరికి చెప్పుకోలేము. ఎన్నిసార్లు కాజల్ని చూసుకొని సినిమాలకు వచ్చాము ఎన్నిసార్లు. నిజంగా చాలా బాగా తీశారు బ్రో స్టోరీ. ప్లీజ్ బ్రో బెనిఫిట్ షో చూసాను కాజల్ లేదు, మార్నింగ్ షో చూసాను కాజల్ లేదు. బ్రో ఎలా ఎలా బ్రో బ్రో రవితేజ సినిమా పేరు కిక్కు, ఆ రోడ్డు మీద ఉన్నాడు సాత్విక్కు సాత్విక్కు. బ్రో ఇప్పుడే ఆచార్య మూవీ నేను చూసేసి వచ్చాను. మూవీ వచ్చేసి అంటే మూవీ బాగుంది బ్రో. అంటే అక్కడక్కడ మనకు స్లో పేసే నరేషన్ ఉంటుంది కానీ ఓవరాల్గా మూవీ బాగుందన్నమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్తామని చెప్పండి. అంటే అప్పట్లో యూత్కి వచ్చేసి ఆయనే మాస్టర్ అనమాట. సో ఇప్పట్లో యూత్కి కూడా ఆయనే ఆచార్య. మారింది టైటిల్స్ మాత్రమే కానీ ఆయన స్టైల్ కావచ్చు, ఆయన గ్రేస్ కావచ్చు, లేకపోతే ఆయన కరిష్మా కావచ్చు, యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఏమాత్రం తగ్గిండేదే లేదనమాట. అలాగే ఉంది. ఇంకా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మొన్ననే యాక్చువల్లీ ట్రిపుల్ఆర్లో వచ్చేసి భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పద అన్నారు. ఇప్పుడు ఆచార్యలో వచ్చేసి ధర్మస్థలికి ఆపద వస్తే ఆ ఆపదను జయించడానికి అమ్మూర్తలే మాలో ఆహ్వించి మమ్మల్ని ముందుకు పంపుద్ది అన్నారనమాట. అంటే అదే ఇంటెన్సిటీ క్యారీ చేస్తారు రామ్ చరణ్ గారు అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండేంతవరకు. ఇంకా మూవీ హైలైట్స్ విషయానికి వస్తే బ్రో నాకైతే ఫస్ట్ హాఫ్లో ఒక రెండు సీన్స్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. రథం లాగే సీన్ ఒకటి ఉంటుంది. సో ఆ సీన్ నాకు బాగా నచ్చిందనమాట ఫస్ట్ హాఫ్లో. అది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చేసి రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఒక డైలాగ్ చెప్తారనమాట రామ్ చరణ్ గారు ఇంట్రడక్షన్ అప్పుడు. దివ్య వలం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమున పాతగట్టం అంటారు ఆ చెప్పే సీన్ కావచ్చు, లేకపోతే సెకండ్ హాఫ్లో వచ్చేసి భలే భలే బంజారాలో ఆ సాంగ్లో వాళ్ళు వేసే డ్యాన్స్ కావచ్చు, చిరంజీవి గారితో ఒక కామెడీ ఉంటుంది బ్రో మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అన్నయ్య ఆ టైంలో చిరంజీవి గారి కామెడీ ఎలా ఉంటుంది అలా ఒక కామెడీ ఫైట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ఫైట్ కావచ్చు. అవును బ్రో అదే అదే చెప్తున్నాను అనమాట. చిరంజీవి గారి ఫ్యాన్స్లో రెండు రకాలు ఉంటారు బ్రో. చిరంజీవి గారి ఫ్యాన్సనే కాదు ఏ హీరో ఫ్యాన్స్ అని రెండు రకాలు ఉంటారు. సో ఒకరేంద్ర అంటే మా హీరోకి సూపర్ డూపర్ ఇంట్రడక్షన్లు ఉండాలా, హై లెవెల్ ఇంట్రడక్షన్ ఉండాలా, మాస్ ఎలివేషన్స్ ఉండాలా అనుకుంటారు. రెండో రకం ఏంద్ర అంటే మనకు వచ్చేసి కంటెంట్లో కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఎలిమెంట్స్ మనకు బాగుంటే చాలనుకుంటారు. ఈ సెకండ్ టైప్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కానీ కొరటాల శివ గారు ఇంకొంచెం బెటర్గా వర్క్ చేసిండొచ్చు అదైతే నేను చెప్తున్నాను. రామ్ చరణ్ గారిని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే చిరంజీవి గారు ఇంకొంచెం యూటిలైజ్ చేసుకుని ఆ స్లో పేస్ నరేషన్ ఉంటుంది కదా అది కొంచెం తగ్గిండొచ్చు అనమాట. అది హానెస్ట్గా మనం చెప్పాలి అంటే ఎందుకంటే మన పాత కొరటాల శివ గారి మూవీస్ ఎలా ఉంటాయి, మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, సో మనకు వచ్చేసి లేకపోతే జనతా గ్యారేజ్ కావచ్చు, భరతని నేను కావచ్చు, కమర్షియల్ ఎలిమెంట్స్ని మెసేజ్ని బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఈ మూవీలో కొంచెం స్లో పేస్ నరేషన్ అయింది, అయినా అక్కడికి కూడా మనం మంచి మెసేజ్ ఉంది కాబట్టి మనం డెఫినెట్లీ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట. ఫైనల్గా ఒకటే ఒకటి నేను చెప్పాలి అంటే రామ్ చరణ్ గారి డైలాగ్ డెలివరీ ఎక్సలెంట్గా ఉంది మూవీలో. ఒక డైలాగ్ చెప్తారనమాట రామ్ చరణ్ గారు వచ్చేసి, ఇక్కడ మేమందరము సౌమ్యులము, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఏమైనా కష్టాలు వస్తే అమ్మవారి తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమని ఉంటారేమోనని పొరబడినట్టున్నారు మీరు. ఆపదొస్తే అది జయించడానికి అమ్మవారి తల్లి మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుద్ది. ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది? చిరు చించేశాడు భయ్య, రామ్ చరణ్ మించేశాడు. బట్ కొరటాల శివ గారి నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ టికెట్ ప్రైసెస్ హైక్ అయ్యన్నీ నాకు అన్నెసరీ.
నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు. స్టోరీ చాలా ఫ్లాస్ అనిపించింది, చాలా ఫ్లాస్ ఉన్నాయి స్టోరీలో అనిపించింది. అట్ ది సేమ్ టైం అసలు ఎలా ఎండ్ అయ్యింది నాకు చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. ఓవరాల్గా రామ్ చరణ్ అండ్ చిరంజీవి గారి కోసం డెఫినెట్గా ఒకసారి అయితే చూడొచ్చు. నేను త్రూఅవుట్ సినిమా మొత్తం వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాను. స్టోరీ అయితే నాకు నచ్చలేదు, టు బీ ఫ్రాంక్ నాకు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ నాకు అసలు టోటల్గా కొలాప్స్ బ్రో. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నేను చాలా బాగా ఎంటర్ అదే వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ బంజారా సాంగ్. లిటరల్గా సాంగ్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. రిమైనింగ్ అయితే నాకు నచ్చలేదు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆఫ్టర్ సైరా మూవీ తర్వాతలా వేరే లెవెల్లో అనుకున్నాను. ఏం లేదు, మామూలుగా చెప్పమంటే చెప్తాం, మండుతున్నాడు సూర్య, సూపర్గా ఉంది ఆచార్య అని అందరిలాగా, కానీ నాకు అనిపించలేదు, లోపల నుంచి రావటం లేదు. అనుకోవచ్చు బ్రో, డెఫినెట్గా అంత పెద్ద స్టార్ని పెట్టుకున్నాడు, టాలీవుడ్ కింగ్ని పెట్టుకుని ఏం చేశాడు అసలు, నాకు చాలా కోపం, సీరియస్గా ఉంది అసలు. అవును అసలు ఆచార్య మీరు ఒక డిఫరెంట్ వే బ్రో, ఆ మూవీస్కి సంబంధం ఉండదు. కానీ నాకైతే డిసప్పాయింట్మెంట్, టోటల్ డిసప్పాయింట్మెంట్. అసలు నచ్చలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫైట్లు బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారు చించేశాడు, చిరంజీవి గారు మించేశారు అని చెప్పుకోవచ్చు. అంతే తప్ప మిగతా సినిమాలో ఏం లేదు. కాజల్ అసలు ఏమనిపించలేదు, కానీ సోను సుద్ గారు క్యారెక్టర్ ఓకే. రిమైనింగ్ అంతా అసలు 2.5 అవర్స్. ధర్మస్థలి సెట్ బాగుంది, అదే బ్రో టెక్నికలీ సౌండ్ ఉంది సినిమా, కాకపోతే డైరెక్షన్ ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుంది అనిపించింది. లిటరల్గా నాకైతే సినిమా అంతగా అనిపించలేదు, తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను 350 రూపాయలు పెట్టాను. అంతలో ఉండే దాన్నేమంటారు కంటెంట్ ఇందులో నాకు కనిపించలేదు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను సినిమాకి. రెండోది నాకు బజ్ లేకపోవడం, ఇవన్నీ ముందు నుంచి ఏమో కానీ నెగిటివ్ వైబ్స్ ఉంటుండే. సినిమాకి వచ్చిన తర్వాత బాగుంటుందిలే చిరంజీవి గారి మీద నమ్మకంతో వచ్చాను నేను, అది రీచ్ కాలేకపోతే నేను రేటింగ్ ఇవ్వను ఈ సినిమాకి. హైలైట్స్ అంటే నక్సలిజాన్ని బాగానే చూపించారు, కాకపోతే దేవుణ్ణి మిక్స్ చేశారు, అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకంటే ఆదివాసులు చాలామంది మర్చిపోతున్నారు, అడవుల్లో కూడా అడవికి ఇంపార్టెన్స్ కానీ ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేశారు. ఈ విధంగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే హైలైట్ అని చెప్పుకోవచ్చు. డ్యాన్స్ విషయంలో అయితే ఇద్దరు ఫాదర్ అండ్ సన్ చాలా ఈక్వల్గా చేశారు. నేను బయట చూసినప్పుడే ట్రైలర్లో అనుకున్నాను బాడీలో రిధమ్ ఇంకా ఉంది, ఏజ్ అనేది ఓన్లీ మా నెంబర్ మాత్రమే కానీ మనసుకు కాదు, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, హ్యాపీ అనిపించింది. ఓవరాల్గా బాగుందండి, బాగుంది. ఎవరిని తగ్గించకుండా అందరికి ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది. రేటింగ్లు చెప్పలేను నేను. హైలైట్స్ అంటే నక్సలిజము హైలైట్గానే ఉంది, ఇటు దేవుడు కూడా హైలైట్గానే ఉంది. అమ్మవారికి జనరల్ చెప్పాలంటే అమ్మవారి భక్తులు, అమ్మ తర్వాత ఎవరైనా మదర్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే అనిపించింది, బాగుందండి. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ లాగ్తో ఇచ్చిండు మణి శర్మ గారు, దాన్ని మొత్తం తీసుకోబోయాలని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. రామ్ చరణ్, చిరంజీవి, ఆయన చిరంజీవి గారు ఆయన ఒక్కరుంటే చాలు, మన హీరోయిన్ అవసరం లేదు. ఆయనకైతే చాలా బాగుంది సినిమా అయితే, చూడండి వన్ టైం వాచ్. లవ్ స్టోరీ కూడా ఉంది, బాగుంది. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ కూడా ఉంది, అన్ని ఫుల్ ప్యాక్, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్, అమేజింగ్ ఉంటే అమేజింగ్ ఉంది. ఓ సూపర్ అంటే సూపర్, ఇద్దరు చాలా బాగా చేశారు. అసలు డైరెక్షన్ డైరెక్షన్ కూడా బాగుంది, అంతా చాలా బాగుంది. అసలు 3-2.5 అవర్ ఎలా కంప్లీట్ అయిందో తెలియదు. అసలు ఓన్లీ ఒక చిన్న బిట్ లో వస్తానే అసలు సూపర్ గా ఉంటుంది. అసలు కంప్లీట్ ఇద్దరు అంతసేపు అంటే చాలా అంటే చాలా బాగుంది, చాలా చాలా కంప్లీట్ గా. చాలా బాగుంది, అసలు సూపర్ గా ఉంది, అసలు చెప్పలేదు, అసలు మాటలు కూడా రావట్లేదు, సూపర్ గా ఉంది. చక్కగా చాలా చేశారు. అసలు 2 గోల్ సరిపోలేదు, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. మెయిన్ హైలైట్స్ అండి ఏం చెప్తారు? ఫైట్స్ అండి, ఫస్ట్ ఫైట్స్, తర్వాత డాన్స్ అండ్ టేకింగ్ చాలా బాగుంది. సెంటిమెంట్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ ఎక్కువగా చాలా బాగున్నాయి. ఫైట్స్ ఎస్పెషలీ లవ్ కనిపించారని, బట్ చిరంజీవి గారు ఎక్కువ ఉన్నారు. వి ఆల్వేస్ లవ్ చిరంజీవి, మెగా స్టార్ జిందాబాద్. అది ఏం లేదు,
పూజ అయితే ఇంకా ఏం లేదు, జస్ట్ మెసేజ్ ఏం లేదండి. మెసేజ్ అంటే అన్ని తెలిసినవే ఉన్నాయి, అంటే కొత్తగా ఏం లేదు. బట్ ఆ ఫారెస్ట్లో జరిగింది, ఆ రామ్ చరణ్ది, చిరంజీవిది, ఇద్దరిది చాలా బాగుంది కాంబినేషన్. ఓకే, థ్యాంక్ యూ. చాలా మెచ్యూరిటీ కనిపించింది సార్. అది వరకు ఆయన చేసిన సినిమాల్లో కన్నా ఈ మధ్యన ఆయన చేసే సినిమాలో, అందులో ఆర్ఆర్ఆర్ కన్నా ఇందులో చేసి ఈ సినిమాలో ఆయన యాక్షన్లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ఇది లైక్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేశారు ఆయన. చిరంజీవి గారు యాజ్ యూజువల్గా ఆయన కింగ్ ఆఫ్ ద టాలీవుడ్, ఆయన కింగ్ ఆఫ్ ద టాలీవుడ్. ఈ ఆయన నెంబర్ వన్గా చేశారు సినిమా. బతికిందంటే కారణం జస్ట్ చిరంజీవి గారు యాక్షన్, రామ్ చరణ్ గారు యాక్షన్, డ్యాన్సెస్ అండ్ మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ ద థింగ్ సెట్ సార్, మణి శర్మ గారు బాగానే కొట్టారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. థింగ్ అంటే ఏంటంటే ఆయన కొరటాల శివ గారు స్టోరీ ఏదైతే ఉందో అది చాలా స్లో నెరేషన్ ఉంది, చాలా చివరి వరకు చాలా ఒక పాయింట్ పట్టుకుని చివరిదాకా లాగి మొత్తం అంతా దాని చుట్టూనే తిప్పారు. దానివల్ల కొంచెం స్లో నెరేషన్ అయింది, కానీ మూవీ ఇస్ నాట్ దట్ బ్యాడ్ ఆర్ మూవీ ఇస్ నాట్ బ్యాడ్. మూవీ అనేది మంచి ఖర్చు. కొరటాల శివ గారు అది వరకు మీరు చూస్తే ఆ మిర్చి సినిమా కానీ, భరత్ అనే నేను కానీ, ఈవెన్ భరత్ అనే నేను చాలా స్లో మూవీ, ఇట్స్ నాట్ దట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అది కూడా ఏంటంటే స్టోరీ లైన్ అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, బోర్ కొట్టదు. ఇక్కడ ఏంటంటే ఆ స్టోరీ లైన్ అంతా కూడా చాలా కొంచెం స్లో ఉంటుంది, బోరింగ్ అనిపిస్తుంది. చిరంజీవి గారు ఆయన చేయగలిగిన 100% ఆయన చేశారు సార్. రామ్ చరణ్ గారు ఆయన పెట్టాల్సింది అంతా పెట్టారు సార్. ద థింగ్ ఈజ్ లైక్ ఆయన ఏదో క్లాస్ పీకినట్టు ఉంది కానీ సినిమా స్టోరీ లైన్ అది ఏదో చిరంజీవి గారి మాస్ సినిమా చూసినట్టు లేదు. మాగే ఆయన యాక్షన్ బాగా చేశారు సార్, సూపర్ చేశారు. ఏ సీన్ అని, ఆ సీన్ అని, ఈ సీన్ అని కాదు, అన్ని సీన్లు బాగా చేశారు. తర్వాత సాంగ్స్ డ్యాన్స్ ఆయన ఇరగదీస్తారు, ఆయన కానీ రామ్ చరణ్ గారు కానీ ఇద్దరు కలిసి బాగా వేశారు. మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్ల బాగానే ఉంది. సోను సూద్ గారు సినిమా అంతా కనబడతాను ఉంటారు సార్. ఆయన బాగా చేశారు సోను సూద్ గారు పర్ల. ఇట్స్ లైక్ ఆయన విలన్ క్యారెక్టర్ అలాగే ఆయన బాగా చేశారు. థింగ్ ఈజ్ లైక్ మూవీ అంతా ఆయన కనబడతానే ఉంటారు, ఫ్లాష్ బ్యాక్లో కానీ మామూలుగా కానీ మొత్తం అంతా ఆయనే కనబడుతూ ఉంటారు. ఫ్లాప్ అవి ఇవి అంటున్నారు కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. మన కొరటాల శివ గారిది ఎట్లుంటాయి అంటే మూవీస్ స్లో పాయిజన్ ఉంటాయి. ఫస్ట్ ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే మన జనతా గారిది అట్టర్ ఫ్లాప్ అన్నారు, చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేసారు. ఇది కూడా అంతే ఫ్లాప్ అంటున్నారు, ఫ్లాప్ కాదు బ్లాక్ బస్టర్ ఇట్టు. ఇది ఇక రేపు ఎల్లుండి కలెక్షన్స్ తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు ఎంట్రీ అయినా సరే, మన సిద్ధ ఎంట్రీ అయినా, ఆచార్య ఎంట్రీ అయినా సరే మరి మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము మణి శర్మ ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఈ ఫిలిం ఇంకా మరీ ఎక్కువ ఇచ్చేసిండు. మీకు బల్లే బల్లే బంజారా సాంగ్ ఉంటుంది భయ, మీరు చూస్తే డ్యాన్స్ చూస్తే వాళ్ళిద్దరిని చూస్తుంటే మీరు ఇంకా విజిల్ లేక ఇక ఆపలేరు, ఒర్రి ఒర్రి గొంతు పోతుంది. ఓవరాల్గా మూవీ మాత్రం క్లియర్ కట్గా హిట్, మరీ ఫ్లాప్ కాదు అట్టర్ ఫ్లాప్ కాదు, క్లియర్ కట్గా బ్లాక్ బస్టర్ హిట్. మన కొరటాల శివ గారు ప్రతి ఒక్క మూవీ అట్లనే ఉంటుంది, ఫస్ట్ ఫ్లాప్స్ అనే ఫ్లాప్ అనే వచ్చినా కూడా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అది చరిత్రలో నిలబడిపోతుంది. ఇది కూడా అంతే, మళ్ళీ అఖండతోటి కంపేర్ చేయకండి. ఎందుకంటే అఖండతోటి కంపేర్ చేస్తే ఎట్టుంటుంది అంటే ఇప్పుడు మైనింగ్, ప్రతి ఒక్క మూవీలో చాలా మైనింగ్స్ ఉంటుంది, దాని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. జస్ట్ మైనింగ్ మాత్రం చిన్నగా తీసుకుంది దీంట్లో, స్టోరీ మాత్రం ధర్మస్థలి గురించి ఉంటుంది. ఓవరాల్గా మాత్రం మూవీ మాత్రం చాలా బాగుంది. సోను సూద్ గారిది అవును, నేను చిరంజీవి గారు ఏం చెప్పాలంటే ఆయన మంచి పనులు చేసింది కాబట్టి ఇలా క్యారెక్టర్ ఇచ్చినా అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలో వేరే విలన్ ఎవరైనా పెడతారేమో కానీ సోను సూద్ గారు పెట్టడం కారణం ఏంటంటే నాకు తెలుసు చిరంజీవి గారి ఏమంటారు ఆయన ఎంకరేజ్మెంట్ తోటి. ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేసింది కాబట్టి ఇలా మంచి మెయిన్ రోల్ ఇచ్చింది ఆయనకి. మళ్ళీ నాజర్ గారు యాక్టింగ్ అయినా సరే, మన చిరంజీవి గారు యాక్టింగ్ అయినా సరే రామ్ చరణ్ ఈక్వల్గా ఉంటుంది. మళ్ళీ పోటీ పడి ఇద్దరు డ్యాన్స్ చేసిరు, అటు రామ్ చరణ్ గారు చూడాలా ఇటు చిరంజీవి గారు చూడాలి అర్థం కాదు. తండ్రిని ఎప్పుడు మించిపోలేరు ఇద్దరు మాత్రం, ఇద్దరిని ఎవరిని చూడాలో అర్థం కాదు మూవీ అయితే. ఓవరాల్గా అయితే మూవీ మాత్రం బహుశా చిరంజీవి గారు లాగా డైలాగ్స్ చెప్పకపోయినా ఇక్కడ అందరూ నన్ను చిరంజీవి అనుకుంటున్నారు. బహుశా వాళ్ళు తెలియదేమో నేను గెటప్ వేసుకొచ్చానని. నిజంగా బ్రో సూపర్, నిజంగా ఏం చెప్తాం బ్రో సినిమా గురించి మాత్రం ఎక్సలెంట్. ఆ డ్యాన్స్ బ్రో డ్యాన్స్ చెయ్యాలి బ్రో, ఆ సినిమాలో ఏసీఎస్ అలసిపోయి వచ్చాను బ్రో. బల్లే బల్లే బంజారా బజ్జా మనేరా, చాలా కష్టం వచ్చింది మందాకి సింబా సింబో సింబో సింబా, చిరుతపుల సయ్యాట, రెండు చిరుతపులలో సయ్యాట, రెండు చిరుతపులలో స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకా ఏమైనా ఉంటుందా బ్రో. రెండు చిరుతపులు డ్యాన్స్ చేస్తున్నాయి, ఫైట్ చేస్తున్నాయి, ఎమోషన్ చేస్తున్నాయి. ఇంకా ఇంతకు మించి ఏం కావాలి బ్రో సినిమా ఫ్యాన్స్కి కానీ, యాజ్ ఎ మెగా ఫ్యాన్స్కి కానీ.
రాడ్ దింపేశాడు బ్రో. నిజంగా సూపర్ సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి గుండెల్లో గెలిపింది బ్రో స్టోరీ మాత్రం. నిజంగా ఇలాంటి కామ్రేడ్ క్యారెక్టర్, ఇలాంటి కామ్రేడ్ క్యారెక్టర్ ఇంత పెద్ద హీరో మెగాస్టార్ చేయడం వల్ల వాళ్ళ వల్ల వాళ్ళు వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు చేసే త్యాగాలు ఇవన్నీ జనాల్లోకి రీచ్ అవుతున్నాయంటే మెగాస్టార్ చేయడం వల్ల ఇలాంటి క్యారెక్టర్లు నిజంగా ఇలాంటి రియల్ లైఫ్ క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. మెగాస్టార్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా మాత్రం హై ఫీస్ట్ బ్రో. వాళ్ళు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. పూజా యాక్టర్ సోను సూద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు బ్రో సినిమాలో. సూపర్ సోను సూద్ నిజంగా సినిమాలో విలన్ బ్రో, కానీ మా గుండెల్లో మాత్రం నిజంగా రియల్ లైఫ్ హీరో బ్రో సోను సూద్. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక సినిమా తీస్తే అది మామూలుగా ఉండదు. ఇంకా ఫ్యాన్స్కి ఈరోజు ఇంత జాతర జాగుతుంది. ఇక మా ఆ రోజు మరి థియేటర్లో ఎలా ఉంటుందో ఏందో పరిస్థితి మాత్రం ఊహించలేరు. అంటే ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఒక లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మల్టీ స్టార్గా తీసుకోవాలన్నా కూడా డైరెక్టర్, ఇలాంటి డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ రాజమౌళి గారు తర్వాత ఇంకా ఏ డైరెక్టర్ని తీసుకోగలుగుతారు, ఛాన్సెస్ ఉన్నాయా? పూరి జగన్నాథ్ గారు తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మల్టీ స్టార్లను పెట్టి తీయాల్సిన కెపాసిటీ, ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నది అంటే పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు కూడా ఫస్ట్ టైం లైగర్ సినిమాతోనే వస్తున్నారు పాన్ ఇండియాలో. అవును, నెక్స్ట్ పాన్ ఇండియాలో వస్తుందంటారు మల్టీ స్టార్. ఒక్కసే అనేది లేదన్న, ఇక మనం చూడాల్సింది ఆ హీరో ఎవరు అనేది అతనికే తెలవాలి. అట్లా అంటే తను ఒక క్రియేటివ్ ఉంటుంది, తన క్రియేటివ్ తోటే ఆలోచిస్తాడు. రాజమౌళి గారే స్టార్ట్ చేశారు పాన్ ఇండియా సినిమా. అవును, ట్రిపుల్ ఆర్ వచ్చింది. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, కేజీఎఫ్ ఉంది, చాలా ఉన్నాయి కదా సినిమాలు. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది ట్రిపుల్ ఆర్, బాహుబలి ఇలాంటి సినిమాల కంటే ఇంకా చాలా సినిమాలు వస్తాయన్న. ఇలాంటి సినిమాలు ఏందన్న, నిజంగా చెప్తున్నా మెగా ఫ్యామిలీలో మాత్రం ఒక రేంజ్లో ఉంటాయన్న సినిమాలు. మీరందరూ ఎవరో చెప్పిన మాటలు మాత్రం వినకండి, సినిమా వచ్చి చూడండి, చాలా బాగుంది.